హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? మీరు చూస్తున్నది కడతాల్ విలేజ్ బైక్ మెకానిక్ ఛానల్ ఫ్రెండ్స్. నా పేరు వచ్చేసి యాదగిరి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఒక ట్రాఫిక్ ఫ్రెండ్స్ మీకు మంచి ఇంపార్టెంట్ ట్రాఫిక్ ఏంటంటే, మనం బండి నడుపుతూ ఉంటాం కదా, నడిపినప్పుడు ఏంది అవుతుంది అని అంటే, మనం బ్రేక్ కొట్టేటప్పుడు ఏంటంటే కొన్ని టైంలో మనకు బ్రేక్ కొట్టినప్పుడు కీస్ అని సౌండ్ వస్తూ ఉంటుంది. మన ఆర్న్ కానీ ఎక్కువ సౌండ్ వస్తూ ఉంటుంది, చాలా విరక్తి ఉడుతూ ఉంటుంది. ఆ ప్రాబ్లం అనేది ఎలా సాల్వ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మొత్తం మీకు అర్థమయ్యేటట్టు చెప్తా ఫ్రెండ్స్. ఓకే, ప్రాబ్లం అనేది తెలుసుకునే ముందర మనం ఒక యూట్యూబ్ ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ యూట్యూబ్ ఛానల్ అనేది వీడియోస్ అయితే చాలా చాలా బాగున్నాయి, నాకు చాలా నచ్చినాయి. అగ్రికల్చర్ గురించి అనేది చాలా బాగున్నాయి. మనం ఎలా పంటలు పండించుకోవాలి, మనం ఏం చేస్తే కరెక్ట్ మనకు డబ్బులు చేతికి అందుతాయి అనేది కరెక్ట్ యూట్యూబ్లో అయితే మంచి అప్లోడ్ చేస్తాడు ఈ వీడియోలు అయితే. ఈ యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసి శ్రీరామ్ విలేజ్ అగ్రికల్చర్. ఈ ఛానల్ అయితే కంపల్సరీగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా. ఇప్పుడైతే నేను సబ్స్క్రైబ్ చేసుకుంటున్నా చూడండి, మనమైతే కంపల్సరీగా యూట్యూబ్ ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కంపల్సరీగా ప్రతి ఒక్క వీడియో అయితే మీకు నచ్చుతుంది, ఎందుకంటే ఈయన చెప్పేది ప్రతిది చాలా చాలా బాగుంది కంపల్సరీగా సరేనా. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా ఫ్రెండ్స్, కంపల్సరీగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా. ఈయన ఎవరో కాదు, మా సొంత మా తమ్ముడే. బండి మనం బయట తీసుకొని వెళ్తేప్పుడు ఏమవుతుంది అని అంటే, మనం ఎప్పుడు బ్రేక్ కొట్టినా కూడా కీస్ కీస్ అని సౌండ్ వస్తూ ఉంటుంది. అది ఉదయం పూట కావచ్చు, మరి ఓవర్ టైం అయితే ఎప్పుడు రావచ్చు. అది మామూలు అయితే ఏ బండికైనా ఉదయం పూట వస్తుంది. ఏంటి అని అంటే, అది ఎందుకోసం వస్తుంది అని అంటే, మామూలుగా మనం బండి వాషింగ్ చేస్తాం కదా, మనం బండి వాషింగ్ చేసేటప్పుడు మనకు లేదనుకోండి, మనకు బండి కడిగేటప్పుడు ఏమవుతుంది అంటే, డ్రమ్ము లోపలికి అనేది వాటర్ వెళ్తుంది. డ్రమ్ము లోపలికి వాటర్ వెళ్ళి ఏమవుతుంది అంటే, ఆ డ్రమ్ మొత్తము మన జామ్ అయినట్టు అయ్యి మనకు బ్రేక్ కొట్టేటప్పుడు కీస్ అని సౌండ్ వస్తూ ఉంటుంది. ఇంకొక విధంగా కూడా అవుతుంది ఫ్రెండ్స్, ఏంటి అని అంటే, మళ్ళా మనము బ్రేక్ లైనర్లు ఉంటాయి కదా, బ్రేక్ లైనర్ అనేవి మొత్తం అరిగిపోయి డస్ట్ ఉంటుంది కదా, దాని డస్ట్ అనేది మనం బ్రేక్ కొట్టేటప్పుడు బ్రేక్ లైనర్ కిందికి వచ్చేసి డ్రమ్ తిరుగుతూ ఉంటుంది కదా, తిరిగేటప్పుడు దాని బ్రేక్ కొట్టేటప్పుడు దాని కిందికి వచ్చేసి మనకు ఆ సౌండ్ వస్తూ ఉంటుంది అనమాట. సరేనా, మనం ఈ ప్రాబ్లం అనేది ఎలా సాల్వ్ చేసుకోవాలనేది చూద్దాం. మీకు ఎలా సాల్వ్ చేసుకోవాలని చాలా సింపుల్గా చెప్తా సరేనా. ఈ వీడియో మిస్ కాకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, కరెక్ట్గా మీకు అర్థమవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది కట్టల్ విలేజ్ బైక్ మెకానిక్ ఛానల్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ బటన్ని క్లిక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మా లేటెస్ట్ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మా వాట్సాప్ నెంబర్కి వాయిస్ మెసేజ్ చేయండి. మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బండి స్టార్ట్ చేద్దాం, బండి స్టార్ట్ చేసి పోదాం. మనకు బండి సౌండ్ అనేది ఎట్లా వస్తుందని ఒకసారి మీరు గమనించండి, మీకు కూడా అర్థమవుతుంది. బండి బ్రేక్ కొడితే ఎట్లా సౌండ్ వస్తుందని మీకు ఒక క్లారిటీ వస్తుంది అట్లానే. సరే, ఇప్పుడైతే నేను బండి మూవ్ అవుతున్నా చూడండి, మనకు బ్రేక్ కొడితే ఏ విధంగా సౌండ్ వస్తుంది మీరు బాగా గమనించండి. సరేనా, చూడండి మనకు సౌండ్ ఏ విధంగా వస్తుంది, మంచి బ్రేక్ కొడుతుంది. మీరు సౌండ్ గమనించండి, బాగా సౌండ్ అయితే బాగా గమనించండి ఫ్రెండ్స్. మనకు బండి బ్రేక్ కొట్టేటప్పుడు కీస్ అని ఈ విధంగా వస్తుంది, కరెక్ట్గా గమనించండి. మీరైతే సౌండ్ అయితే బాగిందండి. మనకి ఇదే ప్రాబ్లం అనమాట, మనకు కంపల్సరీ ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి కదా. ఈ చూడండి, మనకి ఎప్పుడు ఈ బ్రేక్ కొట్టిన ఈ సౌండ్ అనేది కంపల్సరీ వస్తుంది ఫ్రెండ్స్. చూడండి చూడండి, మనకు బ్రేక్ కొట్టే ఏ విధంగా వస్తుంది బాగా గమనించండి, ఎందుకంటే మీకు కరెక్ట్గా అర్థం కావాలంటే కరెక్ట్గా మూవ్ చేసి చూపిస్తున్న కంపల్సరీగా మీరైతే అర్థం చేసుకోండి సరేనా. సరే, అయితే బ్రేక్ కొడతాం మళ్ళీ చూడండి ఒకసారి, మళ్ళీ బ్రేక్ కొడుతున్నాను ఒకసారి బాగా గమనించండి. మనకైతే ఈ విధంగా సౌండ్ వస్తూ ఉంది ఫ్రెండ్స్ చూడండి. మీరైతే మనకైతే బండి సౌండ్ అనేది ఈ విధంగా కీస్ కీస్ అని సౌండ్ వస్తూ ఉంది. మనకు బండి నడుపుతుంటే మనకు చాలా విరక్తి అనేది కొడుతూ ఉంటుంది. మనకు బండి ఆర్న్ సౌండ్ కానీ ఎక్కువ సౌండ్ అనమాట, బ్రేక్ సౌండ్ బ్రేక్ కొడుతూ ఉంటే మనం ఆర్న్ కానీ ఎక్కువ వస్తూ ఉంటుంది, మనకు విరక్తి కొడుతూ ఉంటుంది. ఈ ప్రాబ్లం అనేది ఎలా సాల్వ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. సరేనా, ప్రతి ఒక్క బండికి అనేది ఉంటుంది, ఈ ఒక్క బండికి అనేది ఏముండదు, టూ వీలర్ ప్రతి ఒక్క బండికి. ఆ డిస్క్ బ్రేక్లకు ఉండదు, అది నార్మల్ బ్రేక్లకే ఉంటుంది సౌండ్ అనేది. ఈ విషయం అయితే మీరు గమనించాలి, నార్మల్ బ్రేక్లకే ఉంటుంది. సరేనా, చూడండి ఎట్లా వస్తుంది చూడండి. సరేనా, నార్మల్ బ్రేక్లకి ఉంటుంది కానీ డిస్క్ బ్రేక్లకు అయితే ఉండదు. మనము మామూలుగా డ్రమ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, డ్రమ్ ఉంటుంది కదా, డ్రమ్ లాంటి దానికే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు డ్రమ్ ఉంది కదా, ఈ డ్రమ్ ఉన్న ప్రతి ఒక్క బండికి
కంపల్సరిగా బ్రేక్ లోపలికి డస్ట్ జామ్ అయ్యో వాటర్ పోయో కంపల్సరిగా మాత్రం సౌండ్ వస్తూ ఉంటుంది అనమాట. కంపల్సరిగా యథావిధిగా మనకు కీస్ అండ్ సౌండ్ కంపల్సరిగా వస్తూ ఉంటుంది. మనము బ్రేక్ ఓపెన్ చేసి ఎలా సాఫ్ చేసుకోవాలి, మనము ఓపెన్ చేస్తే మనం బ్రేక్ లైనర్ మొత్తం క్లీన్ చేసుకోవాలి, లేకపోతే బ్రేక్ లైనర్ ఏమైనాయని చూడాలి, సరేనా? అది చూద్దాము కంపల్సరిగా. మనకి ఏమైంది, ఏం కథ, ప్రాబ్లం ఎట్లొచ్చింది, ఏం కథ అనేది మనం చూసి మనం ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకుందాం కంపల్సరిగా, సరేనా? మనకు బ్రేక్ లైనర్ పోయినా కూడా ఇదే ప్రాబ్లం అనేది కంపల్సరిగా ఉంటుంది, సరేనా? మనం ఓపెన్ చేస్తే మనకు కరెక్ట్గా అర్థమవుతుంది, సరేనా? మనం ముందుగా డ్రమ్ అనేది ఓపెన్ చేసుకుందాం. మనం సెంటర్ స్టాండ్ వేసుకొని కరెక్ట్గా డ్రమ్ అనేది ఓపెన్ చేసేసుకొని ఈ ప్రాబ్లం ఎందుకోసం వచ్చింది, ఎట్లొచ్చింది, ఈ ప్రాబ్లం ఎట్లా చేస్తే సాల్వ్ అవుతుందని చూద్దాం, సరేనా? టైర్ ఓపెన్ చేసేసుకోవాలి అని అంటే ఇక్కడ సైడ్ చూడండి, మనకు 16 నెంబరు నట్టు ఉంది. ఇక్కడ సైడ్ చూడండి 16 నెంబర్ నట్టు ఉంది. 16 నెంబర్ నట్టు అనేది ఓపెన్ చేసేసుకోవాలి. ఆ తర్వాత మనకు కింద బ్రేక్ నట్టు ఉంటుంది చూడండి, బ్రేక్ నట్ అనేది ఓపెన్ చేసేసుకోవాలి. ఆ తర్వాత అక్కడ సైడ్ మన 12-13 నెంబరు ఒక బోల్ట్ ఉంటుంది, ఆ బోల్ట్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ముందు అయితే మనం బ్రేక్ అనేది ఓపెన్ చేసేసుకుంటే సరిపోతుంది. బ్రేక్ అయితే ఓపెన్ చేసేద్దాం. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ చేయాలంటే మనం బ్రేక్ ఓపెన్ చేసుకోండి. బ్రేక్ తర్వాత అక్కడ డ్రమ్ ఉంటుంది కదా పక్కకి, ఒక బోల్ట్ ఉంటుంది, ఆ బోల్ట్ అనేది ఓపెన్ చేసుకోవాలి. నీకు అన్ని క్లారిటీగా అర్థమైంది చూస్తా, సరేనా? ఇట్లా మనకి ఇలాంటి ప్రాబ్లం అయితే మనకు డిస్క్ బండ్లకు మాత్రం ఉండదు, మనం నార్మల్ ఇట్లా డ్రమ్ ఉన్న బండికి మాత్రం పక్కా ప్రాబ్లం ఉంటుంది 100%గా. మీకు ఏ టైం అన్నా కావచ్చు, ఏదో ఒక టైంలో అయితే కంపల్సరిగా మీ ఈ ప్రాబ్లం అయితే కంపల్సరీగా ఎదుర్కొంటారు. అందుకోసమని మనకి ఎలా చేస్తే మనకి ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది అనేది చూద్దాం, సరేనా? సరేనా, మనం ఇప్పుడైతే బ్రేక్ రాడ్ అనేది తీసేద్దాం. బ్రేక్ రాడ్ అయితే తీసేయండి, సరేనా? ఈ విధంగా తీసేయండి బయటికి. ఈ విధంగా తీసేసిన తర్వాత ఇంట్లో బుష్ ఉంది కదా, ఈ బుష్ అనేది పెట్టుకోండి పక్కకి. ఇవి పక్కకి కెట్టేసుకోండి. పక్కకి కెట్టేసుకున్న తర్వాత ఈ రాడ్ ఉంది కదా, ఇట్లా కింది కొంపండి. కింది కొంపితే ఇప్పుడు ఈ నట్టు ఉంది కదా, ఈ నట్టు అనేది ఓపెన్ చేసేసుకోవాలి. మనం ఇక్కడ సైడ్ నట్టు ఉంది కదా, ఈ నట్టు అనేది ఓపెన్ చేసేసుకోవాలి. 14 నెంబర్ నట్టు ఫ్రెండ్స్ అది, సరేనా? 14 నెంబర్ నట్టు. ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ కింద నేను బ్రేక్ ఇప్పింది కూడా 14 నెంబర్ రింగ్ పానతో వచ్చేస్తుంది. ఇప్పుడు ఆడ ఇప్పింది కూడా 14 నెంబర్ రింగ్ పానతోటి. యాక్చువల్లీ 12 నెంబర్ ఉంటుంది, కానీ 14 నెంబర్ నట్టు వేసేసారు దానికి, సరేనా? పెద్ద బోల్ట్ వేసేసారు. ఇవి ఇప్పి పక్క కట్టుకుందాం. పక్క కట్టేసుకున్న తర్వాత కింది సైడ్ చూడండి, ఇక కింది సైడ్ కనబడుతుంది కదా 16 నెంబర్ బోల్ట్ నేను ఫస్ట్ చూపించిన కదా, 16 నెంబర్ బోల్ట్ పెద్దది. ఈ నట్ అనేది ఓపెన్ చేసేసుకోవాలి. ఈ విధంగా చూడండి, కింది సైడ్ చూడండి, కింది సైడ్ మీకు అనిపిస్తుంది కదా, ఈ కింది సైడ్ చూడండి, ఈ కింది సైడ్ బోల్ట్ అనేది మనం ఓపెన్ చేసేసుకోవాలి. కొద్దిగా టైట్గా ఉంటుంది. అక్కడ సైడ్ నుంచి ఏమైనా పట్టుకోండి, అక్కడ సైడ్ రాడ్ ఉంటుంది కదా, రాడ్ని అయితే కంపల్సరీగా పట్టుకోండి. ఏదన్నా కటింగ్ ప్లేయర్ తోటన్నా, లేకపోతే 14 నెంబర్ రింగ్ పనతోటన్నా పట్టుకోండి అతని సైడ్, ఎందుకంటే తిప్పుతుంటే అతని సైడ్ తిరుగుతూ ఉంటుంది. అట్లానే చేసేసుకోవాలి ఫ్రెండ్స్. నట్ అయితే ఈ విధంగా ఓపెన్ చేసేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంకా పట్టి ఉంటుంది చిన్నది, ఈ పట్టి అనేది బయటకు తీయండి. మన చైన్ అడ్జస్ట్మెంట్ పట్టి అంటారు దీన్ని, చైన్ అడ్జస్ట్మెంట్ పట్టి. పట్టి అనేది పక్కకి పెట్టేసేయండి. పెట్టిన తర్వాత ఇక్కడ సైడ్ రాడ్ ఉంది కదా, రాడ్ అనేది ఇక్కడ సైడ్ పానతోటి ఇక్కడ సైడ్ నుంచి గట్టిగా అనండి. ఇట్లా మన రింగ్ పానతోటి ఇట్లా ప్రెస్ చేస్తే అనుమతం అక్కడ సైడ్ నుంచి బయటకు వెళ్తుంది. చూడండి, ఇట్లా ప్రెస్ చేస్తున్నా, గట్టిగా ఉంది. ప్రెస్ చేయండి, కంపల్సరీగా ప్రెస్ చేస్తే కంపల్సరీ వెళ్తుంది లోపల సైడ్. ఇట్లా లోపలికి వెళ్ళండి. లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ సైడ్ నుంచి వెళ్ళింది కదా లోపలికి. చూడండి, ఇక్కడ సైడ్ లోపలికి వెళ్ళింది. చూడండి చూడండి, ఒకసారి మీరు బాగా గమనించండి, వెళ్తుంది. మనం ఈ రకంగా అనుకున్న తర్వాత మనకు అతల సైడ్ నుంచి మనకు రాడ్ అనేది వస్తుంది. మీకు ఒకసారి చూసేది చూడండి, ఇతల సైడ్ ఈ రకంగా వెళ్ళింది. ఈ రకంగా వెళ్తే మీరు ఒక అనుమాతం మన పానతోటి ఈ విధంగా ప్రెస్ చేస్తే కంపల్సరిగా మీకు రాడ్ అనేది మొత్తం బయటకు వస్తుంది. కానీ మొత్తం మాత్రం బయటికి తీయకండి, కానీ టైర్ మాత్రం అవసరం లేదు. ఈ విధంగా మనకు తీసుకోండి సగం వరకు. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఏంటి అని అంటే, మనం ఇప్పుడు మనకు ఈ డ్రమ్ ఉంది కదా, డ్రమ్ అనేది మొత్తం బయటకు వస్తుంది. మనము మళ్ళీ టైర్ అనేది ఎక్కించుకోండి కంపల్సరిగా. టైర్ మొత్తం తీయేసి అవసరం ఏముండదు, ఖాళీ మనం బ్రేక్ వర్కే కాబట్టి బ్రేక్ వర్కే సరిపోతుంది అంతే, సరేనా? ఇప్పుడు నేను బ్రేక్ వర్కే చూపిస్తున్నా, సరేనా? మనం బ్రేక్ అనేది ఈ విధంగా ఓపెన్ చేసేసుకోవాలి. చూడండి, మనకు బ్రేక్ లైనర్ అనేది ఈ విధంగా కిందికి ఈ విధంగా బయటకు వచ్చేస్తుంది. చూడండి, మనకు ఏమైంది ఇది అని అంటే, చూడండి మనకు బ్రేక్ లైనర్ ఏమైనా అరిగిపోయినాయా ఏంది ఏం కథ అనే చూస్తున్నా. చూడండి, మనకు బ్రేక్ లైనర్ అరిగిపోతే మనకు సన్నం అవుతుంది, కానీ బ్రేక్ లైనర్ అయితే పర్వాలేదు, బాగున్నాయి. మనం ఇతర సైడ్ కూడా చూద్దాం, మనకు ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ ఏమైనా అరిగిపోయినాయా రెండు సైడ్ల. చూడండి, ఇక్కడ సైడ్ కూడా ఏమైనా అరిగిపోయిందా అనేది మనకి చూడండి. ఇది మనకు గాఢలా కనబడుతుంది కదా, మనకైతే బ్రేక్ లైనర్ అయితే పర్ఫెక్ట్ ఉన్నాయి, టెన్షన్ ఏం లేదు. బ్రేక్ లైనర్ అయితే బాగున్నాయి, సరేనా? మనకు డస్ట్ వచ్చేసి మనకు బ్రేక్ లైనర్ ఇలా జామ్ అయ్యి మనకు సౌండ్ వస్తూ ఉంది, సరేనా? ఇప్పుడు మనం ఆక్సర్ బ్రేడ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆక్సర్ బ్రేడ్ తోటి మనం ఇవి సాఫ్ చేసేసుకోవాలి. ఈ పక్క మొత్తము, సరేనా? చూడండి, ఇక్కడ సైడ్ మొత్తం సాఫ్ చేసేస్తున్నా. చూడండి, ఒకసారి మీరు బాగా గమనించండి. ఈ విధంగా మొత్తం క్లీన్ చేసుకోండి. మొత్తం మన
అవి నున్నగాయి మనకు కీస్ అండ్ సౌండ్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఆక్సర్ బ్లేడ్ తోటి క్లీన్ చేసుకోరు అనుకోండి మీకు ఈ ప్రాబ్లం అనేది మొత్తం సాల్వ్ అయిపోతుంది ఫ్రెండ్స్ కంపల్సరీగా మీకు సాల్వ్ అయిపోతుంది సరేనా చూడండి మనకు ఈ రకంగా మొత్తం సాల్వ్ చేసేసుకోండి నేనైతే మొత్తం ఈ రకంగా సాల్వ్ చేస్తున్నా మీరు ఒకసారి అయితే గమనించండి బాగా మనం ఏ రకంగా సాల్వ్ చేసేసుకోవాలనేది సరేనా మీరు మరీ బలం పెట్టి మాత్రం గీకొద్దు మొత్తం లైనర్లు అనేవి అరిగిపోతాయి లైట్గా మనము మనం మామూలుగా పేపర్ కొడితే ఏ టైప్ కొడతాం మామూలుగా ఆ టైప్ కొట్టుకోండి లైట్గా గీసి గీయనట్టు లైట్గా గీతలు గీయండి లేకపోతే మనకు బ్రేక్ లైనర్ అనేవి ఖరాబ్ అయిపోయడానికి అవకాశం ఉంటాయి మీరు బలం కొద్దిగా యూజ్ చేస్తే సరేనా మీరు మామూలుగా గీకండి ఈ రకంగా గ్లీక్ తినంటే మనకు సౌండ్ రాకుండా ఉంటుంది సరేనా మనకు ఇవి లైనర్ల డస్ట్ పోయి మనకు సౌండ్ వస్తూ ఉంటుంది ఇంకోటి ఏంది లైనర్లు సాఫ్గా అయ్యి కూడా సౌండ్ వస్తూ ఉంటుంది అనమాట ఈ సౌండ్ రానికి 4-5 కారణాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఒక్కటే కారణం అనేది ఏముండదు సరేనా ఎందుకు వస్తుంది అనేది మాత్రం కంపల్సరీగా ఏ మెకానిక్ కూడా చెప్పలేడనమాట బ్రేక్ లైనర్లు అడగవచ్చు లేకపోతే డస్ట్ పోవచ్చు వాటర్ పోవచ్చు అది ఏదైనా ఒక ప్రాబ్లం అన్నా కావచ్చు అనమాట బ్రేక్ లైనర్ అన్నా అరిగిపోవచ్చు ఓసారి స్ప్రింగ్ ఉంటుంది కదా చిన్న స్ప్రింగులు ఉన్నాయి కదా ఆ స్ప్రింగులు కూడా ఇరిగిపోయి అందులో పడిపోవచ్చు అనమాట సరేనా ఆ విధంగా అయితే ఉంటుంది సరేనా ఇప్పుడు లోపల సైడ్ కూడా మనం బట్ట పెట్టి మొత్తం నీట్గా ఈ విధంగా క్లీన్ చేసేసుకోండి మొత్తం నీట్గా మనకు ఏ డస్ట్ లేకుండా మొత్తం నీట్గా ఈ విధంగా క్లీన్ చేసేసుకోండి ఎందుకంటే లోపల సైడ్ అనమాట మనకు బ్రేక్ లైనర్ అరిగిన డస్ట్ ఉంటుంది కదా ఆ డస్ట్ అనేది బ్రేక్ లైనర్ అరిగి మనకు టైర్ తిరుగుతున్న కొద్దిగా మనం బ్రేక్ కొడితే కిందికి పోయి మన బ్రేక్ లైనర్ కిందికి పోయి కీస్ అండ్ సౌండ్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది అంటే దాంట్లో కిందికి పోయి ఒత్తిపడుతుంది కదా ఒత్తిపడినప్పుడు కీస్ అండ్ సౌండ్ రానికి కూడా అవకాశం ఉంటుంది సరేనా మీరు ఫిట్ చేసేటప్పుడు మనం ఒక్కటికి 2 సార్లు ఎప్పుడైనా టైర్ ఇప్పితే బ్రేక్ లైనర్ అయితే కంపల్సరీగా గీకేసుకుంటే చాలా చాలా బెటరు ఎందుకంటే మనకు సౌండ్ రాదు బ్రేక్ మంచిగా వస్తుంది అన్నిటికీ చాలా బెస్ట్ ఉంటుంది అనమాట సరేనా ఇప్పుడు నేనైతే బ్రేక్ లైనర్ అయితే ఎక్కిచ్చేస్తున్నా ఈ రకంగా మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకొని మీరైతే చూసారు కదా ఫ్రెండ్స్ మనమైతే ఏ విధంగా నీట్గా క్లీన్ చేసుకున్నామో సరేనా ఇప్పుడు ఒక బుష్ వచ్చింది కదా ఈ బుష్ అనేది కరెక్ట్ ఈ విధంగా కూసబెట్టుకోండి మనకు డ్రమ్స్ స్టేట్ సరేనా కూసబెట్టుకున్న తర్వాత అతల సైడ్ నుంచి రాడ్ ఉంటుంది కదా రాడ్ని ప్రెస్ చేయండి ఆ రాడ్ని కొడితే మనకి ఇతల సైడ్ నుంచి రాడ్ అనేది మనకు బయటకు వచ్చేస్తుంది ఈ రకంగా చూడండి మనకి ఈ రకంగా మొత్తం బయటకు వచ్చేస్తుంది వచ్చిన తర్వాత మన పట్టి ఉంది కదా మన చైన్ అడ్జస్ట్మెంట్ పట్టి ఇప్పుడైతే మనం ఎక్కించుకుందాం సరేనా మనం ఖాళీ టైర్ ఇప్పి సాల్వ్ చేసేసుకుంటే మనకి ఈ ప్రాబ్లం అనేది కంపల్సరీగా సాల్వ్ అయిపోతుంది 100%గా సరేనా ఇప్పుడు ఇక్కడ 16 నెంబర్ నట్ వచ్చింది కదా ఫ్రెండ్స్ 16 నెంబర్ నట్ అనేది మనం ఎక్కించేస్తున్నాం చూడండి 16 నెంబర్ నట్ అనేది కరెక్ట్ ఎక్కించుకోండి మనం ఫుల్ టైట్ చేసేసుకోవద్దు మామూలుగా ఇప్పుడైతే ఎక్కించుకోండి తర్వాత లాస్ట్ టైట్ చేసుకుందాం ఎందుకంటే మన బ్రేక్ అడ్జస్ట్మెంట్ అయిన తర్వాత సరేనా నేను నార్మల్గా ఎక్కించి పెడుతున్నా ఫుల్ టైట్ అయితే చేయట్లేదు లాస్ట్కు టైట్ చేసేసుకుందాం మనం ఈ నట్ అనేది సరేనా ఇదైతే ఎక్కించుకోండి ఈ విధంగా ఎక్కించుకున్నాము ఎక్కించుకున్న తర్వాత నార్మల్గా ఎక్కించుకోండి ఎక్కించుకున్న తర్వాత ఇప్పుడు మన డ్రమ్ బోల్ట్ ఉంది కదా కింది సైడ్ బోల్ట్ ఉంది కదా ఈ బోల్ట్ అనేది నేను ఎక్కించేస్తున్నా చూడండి దీని కింద వాచర్ వస్తుంది కంపల్సరీగా వాచర్ వేయండి సరేనా ఈ పట్టి వచ్చింది కదా ఈ పట్టికి అనేది స్ట్రేట్గా కూసబెట్టుకోండి ఈ రకంగా కూసబెట్టుకున్న తర్వాత ఇక్కడ సైడ్ 14 నెంబర్ నట్ వచ్చింది కదా మనం ఇందాక ఓపెన్ చేసుకున్నాం కదా 14 నెంబర్ నట్ ఈ రకంగా కూసబెట్టి మనం ఈ నట్ అనేది ఎక్కించుకొని మనం ఫుల్ టైట్ చేసేసుకోవాలి సరేనా ఈ ఫుల్ టైట్ అయితే చేసేసుకోండి మనకు 2-వీలర్ ఏ బండికైనా పర్వాలేదు ఫ్రెండ్స్ మీరు కంపల్సరీగా టైర్ అయితే ఓపెన్ చేసుకోండి దానికి ఏ నట్లు వస్తే ఏం కథ అనేది ఒకసారి మీరు బాగా చూసి మీరు డ్రమ్ము క్లీన్ చేసేసుకుంటే మీకు ఈ ప్రాబ్లం అనేది కంపల్సరీగా 100% అయితే సాల్వ్ అయిపోతుంది మీకు అయితే సరేనా మీరు ఇప్పినప్పుడు ఆ లైనర్ లోపల సైడ్ మనకు చూపించిన కదా ఆ పత్తి ఏమైనా అరిగిపోయిందా ఎట్లుంది అనేది ఒకసారి మీరు బాగా గమనించండి మీకు ఆటోమేటిక్ అర్థమైపోతుంది లేకపోయినా పర్వాలేదు మీకు ఆక్సర్ బ్లేడ్ ఉంటే గీకండి కంపల్సరీగా ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోతుంది సరేనా మీకు ఒకవేళ మీరు సర్వీసింగ్ ఇచ్చినప్పుడు కంపల్సరీగా బ్రేక్ లైనర్ అయితే చెక్ చేయించుకోండి బ్రేక్ లైనర్ చెక్ చేయించుకుంటే మనకు మన ప్రాబ్లం ఉంటే బ్రేక్ లైనర్ కూడా పోతే కంపల్సరీగా మెకానిక్ చేంజ్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కంపల్సరీగా మీరు అయితే ఒకసారి అయితే బ్రేక్ లైనర్ ఇంకా సైడ్ మనం ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి బ్రేక్ లైనర్ అయితే కంపల్సరీగా సాప్ చేయించుకోండి సర్వీసింగ్ సాప్ చేయించుకుంటే చాలా చాలా బాగుంటుంది సరేనా ఇప్పుడైతే బ్రేక్ రాడ్ ఉంది ఫ్రెండ్స్ బ్రేక్ రాడ్ అయితే నేను కరెక్ట్ కూసబెడుతున్నాను ఈ రకంగా కరెక్ట్ కూసబెట్టుకోండి మనం ఈ రకంగా కూసబెట్టుకోండి అది కొద్దిగా బెండ్ ఉంది కాబట్టి టైట్గా వెళ్తుంది సరేనా ఈ రకంగా కూసబెట్టుకోండి ఈ రకంగా కూసబెట్టుకొని మనం ఇప్పుడు స్ట్రేట్గా అనాలి దాన్ని నేను కాబట్టి ఒకసారి చెక్ చేసుకోవాలి సరేనా మనకు నట్టు ఇట్లా 3-2 ఇట్లా కరెక్ట్ ఎక్కిందా ఎక్కలేదని కూడా చెక్ చేసుకోవాలి ఇప్పుడు మనకు నట్టు ఉంది కదా నట్టు కరెక్ట్ కూసుంటుందా మనకు ఏమైనా 3-2 అక్కడ బెండ్ అయిందా అనేది కూడా చెక్ చేసుకోవాలి ఈ రకంగా నట్టు పెట్టి సరేనా మనకు సింపుల్గా ఎక్కాలంటే ఆ రాడ్ అనేది స్ట్రేట్గా అనుకోవాలి రాడ్ అనేది స్ట్రేట్గా అనుకుంటే మనకు సరిపోతుంది సరేనా మనకి ఈ బ్రేక్ రాడ్ కాడ ఏంది అని అంటే మనకు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి మన నట్టు టైట్ చేసుకుంటే కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది సరేనా ఇప్పుడు మనకి ఏదో ఇది ఎక్కింది కదా మనకు ఎప్పుడైనా పర్వాలేదు మీరు బ్రేక్ ఎక్కిచ్చేటప్పుడు ఇప్పుడు చూడండి కరెక్ట్ ఎక్కిస్తున్నా ఈ రకంగా ఫ్రీ ఎక్కాలి టైట్గా ఎక్కదు చూడండి ఈ రకంగా ఎక్కాలి ఫ్రీగా చూడండి ఈ రకంగా కూర్చోబెట్టి మనకి ఇంత ఫ్రీగా ఉండాలి
ఇప్పుడు ఇంత ఫ్రీగా ఉంటే మనకు సింపుల్గా మనకు బ్రేక్ అనేది మంచిగా వస్తుంది, మనకు ఎలాంటి ప్రాబ్లం అనేది బ్రేక్ కడగా కూడా ఉండదు. ఎందుకంటే కొన్ని బండ్లకు మాత్రము మనకు బెండ్ అయి ఉంటాయి, అందుకోసం మనం మీకు అది చూపించిన కంపల్సరీగా. సరేనా, ఇలాంటి పాన్ ఉందనుకోండి, ఇలాంటి పానతోటి టైట్ చేసేసుకుంటే సరిపోతుంది. లేకపోతే 14 నెంబర్ రింగ్ పాన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, 14 నెంబర్ రింగ్ పానతో టైట్ చేసేసుకున్నా కూడా మనకు బ్రేక్ అనేది టైట్ అవుతుంది. మనం టైట్ చేసేసుకోవచ్చు, లూజ్ చేసేసుకోవచ్చు. మనం ఏ పొజిషన్లో పెట్టుకోవాలి మీరు అనేది కూడా చూపిస్తారు. సరేనా, మీరు ఏ పొజిషన్లో పెట్టుకుంటే మీకు కరెక్ట్గా బ్రేక్ సెట్ అవుతుంది అని కూడా చూద్దాం. సరేనా, మీరైతే టైట్ చేసేసుకోండి బ్రేక్ అయితే, మీకు ఎంతవరకు అడ్జస్ట్మెంట్ కావాలి అంతవరకు అయితే కరెక్ట్ సెట్ చేసేసుకోండి. మీకు జనరల్గా ఏ బండికి ఇలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా మీరు కరెక్ట్ అయితే బ్రేక్ అయితే టైట్ చేసేసుకోవచ్చు, మీకైతే ఏ టెన్షన్ ఉండదు. సరేనా, బ్రేక్ టైట్ చేసేసుకున్న తర్వాత మనం చూడండి మనకు ఎంత లెవెల్ పెట్టుకోవాలి, మనకి ఏడికైతే కరెక్ట్ సరిపోతుంది అనేది ఇట్లా మనం బ్రేక్ ప్రెస్ చేసి చూసుకోవాలి. మనం బ్రేక్ టైట్ చేసేసుకుంటా కంపల్సరీ ఇట్లా ప్రెస్ చేసి చూసుకుంటే మనకు ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. సరేనా, ఇప్పుడు మనం 16 నెంబర్ బోల్ట్ వచ్చింది కదా ఫ్రెండ్స్, 16 నెంబర్ బోల్ట్ అనేది మనం ఫుల్ టైట్ చేసుకోండి. ఈ బోల్ట్ అయితే మనం ఫుల్ టైట్ చేసేసుకోండి, ఎందుకంటే టైర్కి అనేది ఈ బోల్టే మనకు సపోర్ట్ కాబట్టి కంపల్సరీ ఈ నట్ అనేది ఫుల్ టైట్ చేసేసుకోండి. అక్కడ సైడ్ నుంచి పాన పెట్టుకొని ఫుల్ టైట్ చేసేసుకోండి. సరేనా, ఇది ఫుల్ టైట్ చేసేస్తున్నాను నేనైతే, ఒకసారి అయితే మీరు గమనించండి. సరేనా, మనకి ఎప్పుడైనా ప్రాబ్లం లేదు. ఇప్పుడైతే మనం ఒకసారి అయితే ట్రాల్ కొట్టి చూద్దాం మనకు సౌండ్ వస్తుందా వస్తలేదు అనేది కూడా మీకు ఒకసారి అయితే అర్థమవుతారు. చూస్తా మీకు ఎప్పుడైనా ప్రాబ్లం లేదు, ఇలాంటి ప్రాబ్లమ్ వస్తే ఈ విధంగానే సాల్వ్ చేసుకోండి. సరేనా, ఇప్పుడైతే నేను బండి స్టార్ట్ చేసి మనమైతే వెళ్తున్నాం. చూడండి ఒకసారి అయితే మనం ఒకసారి అయితే బాగా గమనించండి, సౌండ్ ఏమైనా వస్తుందా అవసరం అప్పలాగా ఏమైనా వస్తుందా అని చూడండి మీరు ఒకసారి వినండి. నేనైతే బ్రేక్ కొడుతూనే ఉన్నా ఫ్రెండ్స్, మనకైతే సౌండ్ అయితే రావట్లేదు. ఒకసారి అయితే మీరు బాగా గమనించండి. మనకైతే సౌండ్ అయితే రావట్లేదు, మనకైతే సౌండ్ అయితే క్లియర్ అయింది. మీరైతే గమనించడు ఒకసారి అయితే మనకైతే ప్రాబ్లం అయితే క్లియర్ అయినట్టే ఫ్రెండ్స్, ఒకసారి అయితే మీరు బాగా గమనించండి సౌండ్ అయితే. మనకు ఫస్ట్లోకి ఈ సౌండ్ వచ్చింది ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకు ఆ సౌండ్ మాత్రం రావట్లేదు. సరేనా, ఇప్పుడు మీ స్పీడ్ వెళ్ళి చూస్తా ఒకసారి అయితే మీరు చూడండి, స్పీడ్లో కూడా వస్తుంది ఒకసారి మీరు బాగా గమనించండి. మనకైతే ఏం సౌండ్ అయితే రావట్లేదు, సౌండ్ అయితే ఏం రావట్లేదు ఫ్రెండ్స్. మనకైతే ప్రాబ్లం అయితే మ్యాక్సిమం అయితే సాల్వ్ అయినట్టే, సరే అయితే మీరు గమనించండి మనకైతే సౌండ్ అయితే రావట్లేదు. నేను బ్రేక్ కొడితే మాత్రం సౌండ్ రావట్లేదు, ఇంకా మీకు వస్తుంది కదా. ఒకసారి అయితే మీరు సౌండ్ వినండి, మీకు అర్థం కానీ చెప్తున్నాను. ఎందుకంటే మీకు ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలనేది కూడా చూపిస్తున్నాం మీకు కంపల్సరీగా. సరేనా, చూడండి మనకు బ్రేక్ కొడితే మాత్రం సౌండ్ అయితే రావట్లేదు. చూడండి మనకి ఇంతకుముందుకి ఇంత చిన్న గుంత వచ్చినా కూడా కీ బ్రేక్ పడితే కీస్ అని మొత్తుకునేది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనకైతే ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయినట్టే. సరేనా, ఇంతకుముందుకి లాకైతే బండి అయితే లేదు, ఇప్పుడైతే మనకైతే బండి అయితే పర్ఫెక్ట్ అయిపోయింది. మీకు ఎప్పుడైనా పర్వాలేదు ఫ్రెండ్స్, ఇక మాత్రం బ్రేక్ అయితే ఓపెన్ చేసుకొని డ్రమ్ అయితే సాఫ్ చేసేసుకోరు అనుకోండి, మీకు అయితే ప్రాబ్లం అయితే మ్యాక్సిమం అయితే సాల్వ్ అయిపోతుంది ఫ్రెండ్స్ కంపల్సరీగా. సరేనా, మీకు ఈ వీడియో మొత్తం అర్థమైందని అనుకుంటున్నాం ఫ్రెండ్స్, అర్థమైంది అనుకోండి ఒక లైక్ ఇవ్వండి, అలాగే మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ వీడియో పెట్టినాక ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి మాత్రం షేర్ చేయండి, మీకు తెలిసిన గ్రూప్ ఉంటే గ్రూప్లలో షేర్ చేయండి, మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందించడం అవుతారు. సరేనా, ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం ఫ్రెండ్స్, ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు రావడానికి ట్రై చేస్తాం. సరేనా.